अम्मा टी थैंक्स अम्मा नुवा अवनु उगड़ा मीरु आ माया वनमुना ये चेटे तप्पी पोतिरो ननी रोदन पड़िनानु एंटी नेन तप्पु पोयना ఐనను మీకు నాపై ఉన్న ప్రేమే తారి చూపి మిమ్ము క్షేమముగా గృహము చేర్చునని మనసున ధ్యానించుకుని వచ్చితని అట్లనే జరిగినది నీ సంబరం సూపర్ మార్కెట్ కల్ల ఇంటి అడ్రస్ ఎలా పట్టావ్ ఎలా వచ్చావ్ వెళ్ళిన దారిని ఎంత మెమరీ పవర్ అంటే నీకు మళ్ళీందు తగలడ్డావ్ బాధ్యతలు అత్త గారికి అక్క గారికి ఇంటి పనిన సాయం చేయవలెను మామగారు పాఠశాల నుంచి బావగారు కార్యాలయం నుంచి వచ్చిన సపరులు చేయవలెను చిన్నారుల పలహార ఏర్పాట్లు చూడవలెను అందులకే త్వరగా వచ్చి పనులన్నీ పూర్తి చేసినాను ఫుడ్ దరిగించుకున్నంత ఈజీగా సింగిల్ డేలు ఇన్ని పనులు ఒంటికి పట్టాయా నువ్వు నా మైండ్కి డైజెస్ట్ అవ్వట్లేదే దొరంగుండు మిమ్ములను అచ్చటనే విడిచి వచ్చినందుకు మీకుంటే ఒక్కపైన కోపము చూపుచున్నారా మీ కోపము ఎట్లా పోగొట్టవలెను నాకు తెలియను అతే అతే బయట జరిగిపోతుంది మీరు రండి తొందరగా మీరు రండి నేను చెప్తాను మీరే చూడండి ఈ ముద్ద నీకు నాకు ఈ ముద్ద నీకు అసలు ఏమైందే నీకు ఆ పిల్ల చక్కగా పిల్లలకి గోరుముద్దలు పెడుతుంటే ఏవో కంపలు మునిగిపోతున్నట్టు లాక్కునొచ్చు అయ్యో అతయ్య పిల్లలకి గోరుముద్దలు కాదు మీ చిన్న బాయికి మూతి ముద్దలు పెడుతుంది అక్కడ చూడండి నరేష్ వదిన ఆ పిల్ల నిజంగా పని పిల్లేనా అదేంటి నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూశాను ఊరుకు వదిన నువ్వు మరీను కలజోడు లేకుండా కామెడీ చేస్తున్నావు చూశానని అదేంటి నాకు నిజంగా అంత సైట్ ఉందా అసలు ఎవరు నువ్వు ఇంద్రలోకం పక్కన లోపలికెళ్ళి మీ అత్తా మామలకి ఈ సేవలు చేసుకో అలాగే ఓరి నాయను దీని పిచ్చి హై పిచ్ లో ఉంది దీనికన్నా పిచ్చినా సన్న దొరకాలి చిత్రగుప్త ఇది గోళ కాదు నా కూతురు భూలోకం భూలోకం వెళ్ళిపోయిందని కడుపు రగిలిపోతున్నది పోయింది పోయింది అని పంచా గొంతు చిచ్చుకుంటున్నారు గాని అసలు పంపించిన వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారా ప్రభు ఎవడవాడు ఇంకెవడు పొల్లల పెట్టడానికే పుట్టిన ఆ పొల్లారావు గాడు నారదుడు అవును అప్పట్లో తలరాతరాయిని హెడేక్ కేసు ఒకటి బ్రహ్మ మిమ్మల్ని టేకప్ చేయమంటే మీరు బ్రేకప్ చేశారు మర్చిపోయారా అవును ఆ కేసునే పొల్లారావు గారు టేకప్ చేసి పెద్ద పొల్ల విరిచి మీకు పెట్టాడు నారాయణ నారాయణ ఇంత వల్గర్ లాంగ్వేజా భూలోకంలో నేర్చుకున్నట్టున్నారు నారాయణ నారాయణ ఏమిటి నాపై యమదండోరా అల్లారు ముద్దుగా చూసుకుంటున్న నా కూతుర్ని భూలోకం పంపుతావా నిన్ను నిన్ను ప్రభు శాంతము శాంతము మీ కోపానికి అర్థం ఉన్నది కానీ నేను చేసిన పనిలో కూడా పరమార్థం ఉన్నదని తెలుసుకోండి ఒకవేళ తప్పనిపిస్తే మీ ఇష్టం ప్రభు ఆ నరుడి సమస్య సమసిపోయేలా చేసేందుకు ఒక సీత పాత్ర కావాల్సి వచ్చింది మరి సీత అంటే అపురూప సౌందర్యవతి కదా అందుకే ఆ అందమైన పాత్రకై ముల్లోకాలు వెతికితే మరి మీ కూతురు కన్నా అందగత్తె ఎక్కడా లేదే వీడొకడు పొగిడితే ప్రాబ్లం మర్చిపోతాడు అందులోనూ అందంలో పూర్తిగా మీ పోలికే కదా మరి అట్టి అందమైన మీ పుత్రికకు బదులు వేరే ఒకరిని పంపితే మీ అందమునకు అవమానం కదా అందుకని అలా చేసి తిని తప్పేమన్నా చేసి తినా ప్రభు నారదా ఇది తప్పప్పులు నిర్ణయించే సమయం కాదు తక్షణమే వెళ్ళి మా పుత్రికను తీసుకుని రావలే నీ సంగతి నీ బాబు సంగతి వచ్చి చెప్పేదా నీవింకా వెళ్ళవచ్చును యమధన్యుణ్ణి ప్రభు నారాయణ నారాయణ చిత్రగుప్త ప్రభు సూట్ కేసు సర్దుకోమంటారా అదా